హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనస్టార్స్. ఈ రోజు ఇంటర్వ్యూలో మనం ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే, ఆయన డైరెక్టర్గా ఎప్పుడు ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అందించడానికి ఆయన డైరెక్టర్గా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. మరి ఈ ప్రాసెస్లో ఆ ఎక్స్పెరిమెంట్స్ కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చేమో కానీ ఆడియన్స్కి ఇచ్చిన ఎక్స్పీరియన్స్లో మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. సో మరొకసారి అలాంటి ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ మనకు అందించడానికి May 5th ముచ్చటగా మూడోసారి గోపిచంద్ గారి కాంబినేషన్లో శ్రీవాస్ గారి డైరెక్టర్గా మన ముందుకి రామబాణం సినిమా రాబోతుంది. సో మరి సినిమా విషయాలు డైరెక్టర్ శ్రీవాస్ గారిని అడిగే చాలా విషయాలు అయితే మనం తెలుసుకుందాం. లెట్స్ గో. నమస్తే సార్. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు సార్? అంటే మీరు చాలా రేర్గా కనబడుతూ ఉంటారు సార్, అండ్ ఇంత లాంగ్ బ్రేక్ ప్రతి సినిమాకి తీసుకోవడానికి ద మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? ప్రతి సినిమాకి కాదు, ఈ సినిమా కొంచెం ఎక్కువ వచ్చింది. ఎందుకంటే మధ్యలో కరోనా రావడం, ముందు అనుకున్న ప్రాజెక్ట్స్ ఏదో సెట్ అవ్వకపోవడం. బేసిక్గా ఎప్పుడు యాక్చువల్గా మనం బ్రేక్ అంటూ తీసుకోమని, ఇప్పుడు ఆటోమేటిక్గా కాంబినేషన్ సెట్ అవున్నప్పుడు అలా వస్తూ ఉంటాయి. సో అలా వచ్చిన గ్యాప్ ఏది, నెక్స్ట్ అలా రాకుండా బ్యాక్ టు బ్యాక్ స్క్రిప్ట్స్తో రెడీగా ఉన్నాం, ఫాస్ట్గా చేస్తాం. ఓకే సార్. సార్ ఈ కాంబినేషన్స్ అనేవి ముచ్చటగా మూడేసారి అనేవి మీరు ఎంతవరకు నమ్ముతారు మెయిన్గా? అంటే మెయిన్ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసి చెప్పగానే, ఓ మీరు ముగ్గురు మీరు చేస్తున్నారా, కలిసి చేస్తున్నారా, చాలా బాగుంటుంది, డెఫినెట్గా బాగుంటుంది అంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనకి వర్కౌట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు. సో అంటే ఈ మధ్యన పాజిటివ్ వైబ్స్ ఒక పక్కన ఉంటాయి సార్, బట్ ఒక డైరెక్టర్గా మీకు రెస్పాన్సిబిలిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. అబ్బా, ప్రతిసారి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ అవుతూ ఉండాలి. సో అలాంటప్పుడు మీరు ఆ ప్రెజర్ని ఏ విధంగా హ్యాండిలింగ్ చేస్తూ ఉంటారు? అంటే మనం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందే మనం రకరకాల కథలు అనుకుంటాం, కథలు వింటూ ఉంటాం, ఎన్ని జరుగుతూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే మనకి ఆ కాంబినేషన్ వాల్యూని మించి మనకు ఒక కథ దొరికిందో అప్పుడే మనం దాంట్లో ఎంటర్ అవుతాం. సో దానివల్ల మనకు ఆ టెన్షన్ లేదు. రాంబాణం అనుకున్నట్టు 100% ఆ ఫస్ట్ రెండు సినిమాల కంటే కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ సినిమా అవుతుంది. ఓకే సార్. సో మెయిన్గా ఈ స్టోరీ, సో అంటే ఇలాంటి ఒక కాంబినేషన్ వచ్చినప్పుడు శ్రీవాస్ గారి స్టోరీలో వస్తే ఇంకా బాగుంటుందేమో అని కొంతమంది ఫ్యాన్స్ అనుకుంటారు, మీ కాంబినేషన్ ఫ్యాన్స్. సో అలా ఎందుకు మీరు ట్రై చేయలేదు మెయిన్గా? అంటే నేను నా దగ్గర చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు కొంచెం నాకు కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ట్రై చేస్తూ ఉంటాను. అలాగే ఒక కథ కూడా అనుకుని చెప్పడం జరిగింది. బట్ ఇది కూడా ఏంటంటే, మనకు భూపతిరాజు గారిని వెరీ బిగినింగ్ స్టేజ్లో అసలు ఏంటి ఎలాంటి కథ చేద్దామని అనుకున్నప్పుడు, ఆయన ఒక ఆల్మోస్ట్ ఈ కథ నాకు 20 మినిట్స్ కథ నుంచి తెలుసు. అంటే కథని ఎలాబరేట్ చేసేటప్పుడు ఒక 20 మినిట్స్, ఇది బాగుంది అని అనగా దాన్ని ఒక 30 మినిట్స్, 40 మినిట్స్ అలాగే డెవలప్ చేస్తాం. సో మేబీ కథ అయిందే కానీ, బట్ డెవలప్మెంట్ ప్రాసెస్లో టోటల్గా నేను దాంట్లో చాలా ఇన్వాల్వ్ అయ్యి చేసింది. సో మెయిన్గా కరోనా కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చిందని మీరు అన్నారు సార్. సో ఇప్పుడు ఈ మధ్యన ఏ డైరెక్టర్స్ అయినా ఏ యాక్టర్స్ అయినా కరోనా నేను చాలా చక్కగా యూజ్ చేసుకున్నాను అంటున్నాను. సో శ్రీవాస్ గారు ఏ విధంగా యూజ్ చేసుకున్నారు కరోనా? అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటాం కదా మనం. అంటే ఇప్పుడు ఆడియన్స్ ఎలా అయితే కొన్ని సినిమాలు చూసిన తర్వాత వాళ్ళు ఒక చిన్న ఎవాల్వేట్ అవుతూ ఉంటారో, అలా మనం కూడా ఓకే నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్టులు చేయొచ్చు ఏంటంటే, నేను కరోనా టైంలో చేసిన చాలా కథలు ఇప్పుడు నా దగ్గర రెడీగా ఉన్నాయి. వెబ్ సిరీస్కి చాలా స్టోరీస్ చేసాం మనం, కొన్ని బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్, రియల్ క్యారెక్టర్స్, అంటే స్టోరీ బ్యాంక్ అయితే చాలా ఉంది ఇప్పుడు మనకి. ఇంకా అవన్నీ ఏంటంటే క్యారెక్టర్ కాంబినేషన్స్లో సెట్ అయితే మనం ఫాస్ట్గా తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే సార్. సో మెయిన్గా మీ కాంబినేషన్లో మూడోసారి ఇది మళ్ళీ మూడు పదాలతోనే వస్తుంది. సో అంటే లక్ష్యం, లౌక్యం. సో ఈ కా అనేది సార్ కొంచెం మిస్ అయింది అని ఏమని అనుకుంటున్నారు మీరు? అంటే ఇది మూడు పదాలే ఉంది. రామబాణం అంటే మూడు అక్షరాలు కాదు కదా. ఓకే, బట్ చివరిలో సున్నా ఉంది కానీ రామబాణం ఇస్ డిఫరెంట్. ఓకే. సో అంటే ఈసారి కూడా ఎవరన్నా కొంచెం సెంటిమెంట్ ఉన్నారు, సో కా కూడా యాడ్ చేయండి, లక్ష్యం లౌక్యం ఇంకోసారి కూడా వస్తుంది కదా అని ఏదన్నా రిఫర్ చేసారు? అంటే అదేం లేదు అసలు, అంటే ఆ సెంటిమెంట్స్ అలాంటివి ఏం లేదు. సో మెయిన్గా రామబాణం మాత్రం మంచిగా ప్లాన్ చేసి మీరు ఆ టైటిల్ రిలీజ్ చేశారు సార్. అంటే దాని వెనకాలన్న అసలు ముందు ఆ ప్రాసెస్ ఏ విధంగా స్టార్ట్ అయింది? అంటే ఏం లేదు, మన సినిమా చాలా చాలా ఆప్షన్స్ అనుకున్నాము. సో ఏదైతే బెస్ట్ ఏదైతే బెస్ట్ అని కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్న టైంలో, సో మేము అక్కడ బాలయ్యబాబుతో అనౌన్స్ చేయాలని అనుకున్నాము. సో ఆయన ఒకసారి రామబాణం అని చెప్పి అని అన్నారు, మాకు ఇంకా ఫుల్ హ్యాపీ అనిపించింది. సో అంటే ముందు మాకు చిన్న క్లారిఫికేషన్, సో ముందు మీరు టైటిల్ ఫిక్స్ చేసి బాలయ్యబాబు గారు చెప్పారా, లేదా బాలయ్యబాబు గారు చెప్పిన తర్వాత మీరు? మీకు ఏమర్థమైంది మామూలుగా? అంటే మాకంటే అప్పటికప్పుడు సడన్గా ఆల్రెడీ డిస్కషన్స్ అయ్యాయని మాకు ముందే తెలుసు, కానీ అంటే ఇంత ప్రాసెస్ అయిన తర్వాత మాకు అర్థమైంది. సో అప్పటికప్పుడు నిజంగా బాలయ్యబాబు గారు రామబాణం అని పెట్టి ఫిక్స్ చేశారేమో, బట్ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత, టీజర్ చూసిన తర్వాత రామబాణం ఇస్ కరెక్ట్ ఆ టైటిల్. స్టోరీకి యాప్ట్ ఇది సార్. మీరు అంటే ఇప్పట్లో మనం ఈ బ్రదర్ సెంటిమెంట్ స్టోరీస్ అనేది కొంచెం ఎక్కువగా చూస్తున్నాం. సో రీసెంట్గా వాళ్ళతేరు వేరే కూడా అలాంటి బ్రదర్ సెంటిమెంట్. సో ఇందులో ఉన్న స్పెషల్ బ్రదర్ సెంటిమెంట్ మీరు ఏం చూపించుకున్నారు, బాండింగ్ కానీ? అంటే మన దాంట్లో ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం లక్ష్యం చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ బ్రదర్ బాండేజ్ అంత చూసేవాళ్ళం. దీంట్లో ఒక రెండు డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న ఇద్దరు బ్రదర్స్, బట్ వాళ్ళ ఇంట్లో ఒకే ఇంట్లో ఉండాలి, కలిసి ఉండాలి, బట్ వాళ్ళ మైండ్ సెట్స్ డిఫరెంట్. ఆ మైండ్ సెట్స్ డిఫరెంట్గా ఉన్న బ్రదర్స్ ఇద్దరు వల్ల
ఏం ప్రాబ్లమ్ జరిగినాయి, మళ్ళీ వాళ్ళు ఎలా రెక్టిఫై చేశారు, అసలు ఏం జరిగింది అనేది అదే మెయిన్ డ్రామా ఇక్కడ. అంటే ఎవరు కరెక్ట్, ఇతను కరెక్టా, ఇతను కరెక్టా అని అంటే, సో ఏం జరుగుతుంది అనే దాంట్లో నుంచి వచ్చిన ఒక ఇది. సో ఒకరికొకరు ఎలా హెల్ప్ చేసుకున్నారు, ఎలా ఇదయ్యారు అనేది మనకి ఎమోషన్. ఓకే సార్. సో మీకు గోపీచంద్ గారితో ఎంత మంచి బాండ్ ఉందో జగపతి బాబు గారితో కూడా అంతే మంచి బాండ్ ఉంది. సో మరొకసారి ఆయన క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో ఏ విధంగా చూడబోతాం? రాజారాం క్యారెక్టర్ ఈ సినిమాకి సోల్, అంటే ఆల్మోస్ట్ చాలా మంచి వాల్యూస్ని యాడ్ చేసిన క్యారెక్టర్ రాజారాం, సోల్ క్యారెక్టర్ అదొకటి. అంటే ఆ కథ, ఆ క్యారెక్టర్ చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత. అంటే బిగినింగ్ హీరో కథ వేరే ఉంటుంది కానీ, బట్ ఒక సమ్ టైమ్ వచ్చిన తర్వాత మెయిన్ ఇది అవుతూ ఉంటుంది. సో రాజారాం గారు ఏంటంటే, ఆయన రియల్ లైఫ్లో మనం ఎలా అయితే కొంచెం కొన్ని విషయాల్లో చాలా నిజం మాట్లాడేస్తూ చాలా ఇదిగా ఉంటారు, అలాగే రాజారాం క్యారెక్టర్ ఏంటంటే ఒక మంచి హెల్దీ ఫుడ్ అనేది మనిషి ఉంటే చాలా ఆనందంగా ఉంటాడు అని నమ్మిన ఒక మంచి మంచి క్యారెక్టర్. సో ఆయన జర్నీలో ఆయనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఏంటి మనం చూపిస్తున్నాం. బట్ క్యారెక్టర్గా చూసుకుంటే రాజారాం క్యారెక్టర్ అనేది నాకు చాలా దగ్గరైన క్యారెక్టర్. అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారు? అంటే అలా అని కదా, అంటే మనం కొన్ని చూసినప్పుడు ఇలా ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అని మనం అనుకుంటాం. సో అలాంటి విషయాలు అతను చెప్తాడు సినిమా. సో ఇందులోని మాస్ ఎలిమెంట్స్ బాగానే కనబడుతున్నాయి, దాంతోనే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగానే కనబడుతున్నాయి. అండ్ మేము ట్రైలర్ చూసాక ఒక మంచి హెల్తీ ఫుడ్ గురించి చెప్తూ, సో ఏ విధంగా మనం హెల్తీగా ఉండాలి. సో మీకు ఎప్పుడైనా అనిపించింది సార్ ఇప్పుడు ఉన్న ఆడియన్స్ చాలా డెవలప్ అయిపోయారు, చాలా అప్గ్రేడ్ అయిపోయారు, ఇలాంటి స్టోరీలు తీసుకువెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అని? అంటే ఇలాంటి స్టోరీలు అంటే ఎలాంటి అంటే సార్, ఇప్పుడు మనం ఒక హెల్దీ ఫుడ్ గురించి, ఒక మంచి గురించి ఎక్కువగా చెప్తున్నప్పుడు ఆడియన్స్ ఈ రోజుల్లో తీసుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళకి ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, ఫుల్ ఆఫ్ డైలాగ్స్ ఉండాలి, ఒక మంచి మాస్ ఎలిమెంట్స్తో ఉండి. యాక్చువల్గా ఇప్పుడు దీని మీద ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మన ఊర్లో గొడవ జరుగుతుంది అనుకో, గొడవ ఎందుకు జరుగుతుంది అనే దానికి ఒక రీజన్ ఉండాలి సార్. ఆ రీజన్ ఏముంటుంది అంటే, ఒక గొడవ జరగాలన్నా, ఒక ఫ్యామిలీ బాండేజ్, ఒక ఎమోషన్ జరగాలన్నా, ఇవన్నిటికీ ఒక రీజన్ కావాలి. వితౌట్ రీజన్ ఏమీ జరగదు ఎప్పుడు కూడా. సో ఆ రీజన్ ఏంటి? వాడు అక్కడ భూమి కబ్జా చేసేయడానికి గొడవ పడుతున్నాడా, లేకపోతే ఎవరన్నా వాళ్ళ చెల్లిని ఏదైనా రాంగ్గా బిహేవ్ చేసిన గొడవ పడుతున్నాడా అనేది ఈ రీజన్స్. ఏమి అన్ని యాక్షన్ సినిమాలు తీసుకున్నా, లేదంటే అసలు హాలీవుడ్ రేంజ్లో ఉండే సూపర్ హీరో సినిమాలు తీసుకున్నా, గుడ్ బ్యాడ్ అనే దాని మీద ఉంటుంది, అక్కడ కాజ్ ఏంటి అనేది ఉంటుంది. సో అట్లా మన సినిమాలో ఉండవలసిన అన్ని ఎలిమెంట్స్ ఉంటూ దానికి కాజ్గా మనం ఈ ఎలిమెంట్ తీసుకుంది. ఎందుకంటే మళ్ళీ అదేదో వేరే వేస్ట్ ఇమేజ్ తీసుకోకుండా, వేరే వేస్ట్ ఎలిమెంట్ లాంటివి తీసుకోకుండా ఒక మంచి కాజ్ తీసుకుంటే ఇది కూడా హెల్ప్ అవుతుంది కదకనే అది తీసుకున్నంతే. మనం అంతేగాని మనం నుంచోబెట్టి లెక్చర్లు ఇవ్వటం, స్పీచ్లు ఇవ్వడం అనేది ఏమి ఉండదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది మనకి, అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ. సో దాంట్లో కన్ఫర్మేషన్ తక్కువ ఉంది, ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళకి తెలియదు. అలాగే మనం ఎవరికీ ఓపెన్గా పిలిచి చెప్పు, మనం మన కథ జరుగుతున్నప్పుడు ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆ మాట్లాడే విధానంలో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే రకరకాలలో వచ్చేసి ప్రతి వర్డ్ మొదలెడితే ఆహారం గురించి, దాని గురించి, ఎక్సర్సైజ్లను అదని బోల్డ్ చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే వచ్చేళ్ళిపోయినప్పుడు మనకు రొటీన్ అయిపోద్ది, మనకి ఇదేం మన మైండ్కి ఎక్కదు, జస్ట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోద్ది. కానీ మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు, ఒక లార్జర్ ఆడియన్స్ మధ్యలో కూర్చొని ఒక సినిమా చూస్తున్నప్పుడు మన మైండ్ వాళ్ళ కథలోకి, వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళినప్పుడు ఆ జరుగుతున్న టైంలో మనకి వాళ్ళు మాట్లాడే మాటలు మన హృదయాలు నత్తుకుంటూ ఉంటాయి. మంచి విషయం ఉండి ఒక మంచి వాల్యూ, అలా మనం ఏదైనా కొన్ని విషయాలు ఆ క్యారెక్టర్ ద్వారా వాళ్ళు చెప్పుకోవడం ద్వారా చెప్పడం తప్పితే, వాళ్ళ కెమెరా వైపు చూసి మీరు మారండి, మీరు ఎలా తినండి అనేది అసలు ఎక్కడ జరగదు. అసలు మన ఇంట్లోనే ఒప్పుకోవట్లేదు సినిమాలు ఎలా చెప్తాం అలాగే. సార్ సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టే థియేటర్లో మేము కూర్చొని వాళ్ళు మాట్లాడుతుంటే ఒకనొక టైంలో మేము రియలైజ్ అవుతాం ఈయన చెప్తుంది కూడా నిజమే కదా అని మనం ఫాలో అవుతూ ఉండాలి. అలాంటప్పుడు ఒక స్టార్ చెప్తూ ఉంటే అది ఇంకా బాగుంటుంది. అవును. సో గోపీచంద్ గారు కానీ లేకపోతే జగపతి బాబు గారు కానీ, సో దాని నుంచి మేము ఏం తెలుసుకోబోతున్నాం అంటే థియేటర్లో ఇలా కూర్చున్నప్పుడు, సో అంటే ఆ అవేర్నెస్ కానీ ఆ రియలైజేషన్ కానీ ఎంతవరకు అవబోతుంది ఒక ఆడియన్స్కి? అంటే ఇక్కడ చెప్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, సినిమా అనేది ఒక ఎక్స్పీరియన్స్. మనం వెళ్ళి ఇప్పుడు ఒక అడ్వెంచరస్ సినిమా చూసామంటే కొంచెం ఫారెస్ట్లోకి వెళ్ళి వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ కలుగుతుంది, అక్కడ ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్, ఆ క్యారెక్టర్స్. అలాగే మన సినిమాలో కూడా ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఫ్యామిలీలో మనం రోజు చేసే ఎక్స్పీరియన్స్ని అక్కడ థియేటర్లో అందరితో పాటు చూసినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అవుతాం. ఆ ఎక్స్పీరియన్స్ మనం ఇవ్వగలిగామంటే అది మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఏదైనా సరే. అంటే అది ఫ్యామిలీ ఎక్స్పీరియన్సా, అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ అనేది, అంటే ఆడియన్స్ అన్నీ మర్చిపోయి కొంచెం ఇన్వాల్వ్ అయిపోయి కథలోకి చూడగలిగితే మాత్రం పెద్ద ఎక్స్పీరియన్స్. అలాగా మన సినిమాలో మనం ఏం చెప్తున్నామంటే, చూస్తున్నప్పుడు అంటే అది చూస్తూ వాళ్ళకి అర్థమయ్యేది, ఓకే ఒక మనిషికి ఎన్ని ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఇది ఉన్నా, ఎన్ని రకాల పవర్స్ ఉన్నా, ఆడ ఎంత ఇదైనా తోపైనా కూడా, ఫైనల్గా ఒక మంచి రిలేషన్స్, హెల్దీ ఫుడ్ తినడానికి, వాడికి హెల్దీ ఫుడ్,
ఇంట్లో కల్తీ లేని రిలేషన్స్, ఈ రెండు ఉన్నవాడే హ్యాపీగా ఉంటాడనేది చెప్తున్నాం. ఇది క్యారీ అవుట్ ఏమో. ఓకే సార్. సార్ మీరు ఒక డైరెక్టర్ కదా, అంటే మీరు ఒక హ్యూమన్ బీయింగ్గా మాకన్నా అప్గ్రేడ్ లేదా మాకన్నా ఫ్యూచర్ ఆలోచిస్తారో ముందే తెలియదు, బట్ అంటే రీసెంట్గా సాక్షి మూవీ కానీ లేకపోతే ఇప్పుడు వస్తుంది ఈ సినిమా కానీ ఫ్యూచర్ గురించి ముందే ఆలోచించి ఒక సినిమా మాకు గురించి తెస్తారు. సో అది కొంచెం ఆడియన్స్ నెగ్లిజెన్సీ వల్ల లేకపోతే ఆడియన్స్ దాన్ని ఆలోచించకపోవడం వల్ల ఆ సినిమా రిజల్ట్ కొంచెం రాదు. సో అంత క్రియేటివ్గా మీరు ఎందుకు అంత ఆలోచిస్తుంటారు, అంటే ఒక ఆడియన్స్గా ఒక మంచి సినిమా తీసి కమర్షియల్గా హిట్ అయితే చాలు అని అనుకునే డైరెక్టర్లు కూడా ఉన్నారు, బట్ మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించి అలాంటి ఒక మంచి సినిమా తీయాలని ఎందుకు అనుకుంటూ ఉంటారు? మేము అదే అదే అది మరి అనుకుంటా ఉంటే అది మన నేచర్, అది మనం ఏం చేయలేము. ఇప్పుడు ఓన్లీ మనం లవ్ క్యూ సినిమా ఉంటుంది, లవ్ క్యూ చాలా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్, అసలు కామెడీ సినిమా సినిమాల్లో చాలా ఒక ప్లేస్ ఉంటుంది. మనం ఎక్కడన్నా యూఎస్ఐ వెళ్ళినప్పుడు కూడా మేము రోజు చూస్తాం సార్ అది అంటూ ఉంటారు. అలాగే నేను మళ్ళీ ఇంకో లవ్ క్యూ చేయలేను కదా. యాక్చువల్గా ఏంటంటే ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మేమందరం కూడా మంచి మంచి చదువులు చదువుకొని కూడా యాక్చువల్ నేను బీఎస్సీ కంప్లీట్ చేశాను ఆ రోజుల్లో. చేసిన తర్వాత ఎంసీఏలు ఎంబీఏలు కూడా ర్యాంకులు వచ్చి వెళ్ళవలసిన పరిస్థితుల్లో ఎందుకు ఇండస్ట్రీకి వచ్చామనంటే రొటీన్గా ఒకే పని చేయలేక మనం ఇండస్ట్రీకి వస్తాం. మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చే కూడా మళ్ళీ రొటీన్గా అదే పని చేయలేం కదా. సో ఇప్పుడు మనం ఒక లవ్ క్యూ చేసాం ఒక కామెడీ కామెడీ, మళ్ళీ ఇంకో హీరోని పట్టుకుని ఇంకో నలుగురు కమెడియన్స్ తీసుకుని మళ్ళీ ఇంకొక లవ్ క్యూలను చేయొచ్చు, బట్ మాకు ఎగ్జాస్ట్ అయిపోతాం, చేయబుద్ది ఏది. సో అప్పుడు ఏదో ఇంకో కొత్త, ఇప్పుడు ఏదో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తాం, దీన్ని ఇమీడియట్గా మళ్ళీ ఇంకో ఫ్యామిలీ సెటప్ చేయలేం, కొంచెం టైం ఇస్తాం. మళ్ళీ ఏదో ఒక యాక్షన్ జోనర్లు ఏదైనా చేయాలనిపిస్తూ ఉంటుంది. అంతే తప్పితే మనం అంటే కొంచెం అవేర్నెస్, నాకు బేసిక్గా ఏంటంటే కొంచెం ఇన్నోవేటివ్గా ఏదైనా చెప్పాలి చేయాలి అనేది ఒకటి ఉంటుంది మనకి. సో అందువల్ల కొంచెం ఏదో నవ్వుకున్నాం వచ్చేసామని కాకుండా ఒక చిన్న డిస్కషన్ పాయింట్ లాగా ఒకటి ఉండాలి అనేది నేను ట్రై చేస్తాను. సార్ మెయిన్గా మీ మూడో కాంబినేషన్ మీరు గోపిచంద్ గారు, అంటే చాలామంది బయట ఆడియన్స్ ఏమనుకున్నారంటే ఇప్పటి వరకు గోపిచంద్ గారిని మంచిగా అఫీషియల్గా క్లాస్గా చూస్తున్నాం, శ్రీవాస్ గారు ఒక మంచి మాస్ లుంగి కట్టి మాస్గా ఎందుకు ట్రై చేయలేదు అని చాలామంది కొంతమంది ఫ్యాన్స్ అనుకుంటూ ఉన్నారు. మొన్న ట్రైలర్లో లాస్ట్ షాట్ చూసాను, ఎంతకంటే మాస్ ఏముంటుంది, వైట్ అండ్ వైట్ వేసుకుని గద పట్టుకొని ఇప్పుడు పట్టుకుని కొడుతుంటే అది మామూలు మాస్ కాదు కదా. అవును సార్. అంతేగా ఇప్పుడు ఇప్పుడు మా సినిమాల కన్నా అంతకంటే ఏం చేస్తాం మనం, మరి బురదల్లో తొక్కేసి అది కాదు కదా. అంటే ఇందులో అసలు ఒక సెపరేట్ మా సినిమా చేస్తే ఒక డైరెక్టర్ ఒక గోపిచంద్ గారిని ఎలా చూపిస్తాడో అవన్నీ నేను ఇందులో చూపించేశాను. అయ్యా వదల్లే, అంటే ఇది ఓన్లీ ఫ్యామిలీ సినిమా కదా అని చెప్పారు, అసలు ఏం లేకుండా లేదు. ఆ యాక్షన్ ఎపిసోడ్లు ఉంటాయి దీంట్లో, బట్ ఎక్స్ట్రాడినరీగా మేకింగ్ ఉంటుంది, ఆయన ఎమోషన్స్ డైలాగులు అన్నీ ఉంటాయి మనకి. అంటే మనకి ఆడియన్స్కి ఇప్పుడు ఓన్లీ యాక్షన్ సినిమా చేయాలని అంటే అది నాకు అలాంటిది దొరకాలి. ఏం చేస్తాం ఓన్లీ యాక్షన్ సినిమా అంటే? సార్ అందులో కూడా ఏదో ఒక ఎమోషన్ ఏదో ఉండాలి కదా. ఏమో ఎందుకు యాక్షన్ ఎందుకు జరుగుతుంది? మన మనకున్న పురాణాల దగ్గర నుంచి చూసుకుంటే యాక్షన్ ఎందుకు, రామాయణం అంత రామాయణం ఎందుకు జరిగింది? సీత గురించి అది మరి భారతం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? బ్రదర్స్ గురించి ఫ్యామిలీ లేని ఎక్కడుంది అసలు? ఓన్లీ రాక్షసులుగా చేయలేం కదా మనం. అవును సార్. రాక్షసులు మంచి వాళ్ళకి ఏం చెడ్డ చేస్తారు అనేది ఖర్చు చేయగలుగుతాం కానీ. సో అట్లా మనం ఏంటంటే ఫ్యామిలీ అనేది ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉంటుంది, బట్ బ్యాక్డ్రాప్ మారుస్తాం ఒక్కొక్కసారి. ఇప్పుడు ఫారెస్ట్ అడ్వెంచర్ అని అంటే కొంచెం ఫ్యామిలీస్ తక్కువ ఉంటాయి దాంట్లో, ఎందుకు మన అవతార సినిమా ఉంది, అన్ని వందల కోట్లు పెట్టి అన్ని పెట్టి తీసే దాంట్లో ఏముంది ఫ్యామిలీ? మరి అతను లేక అసలు అలా అమెరికాలో ఫ్యామిలీసే ఉండవు, ఫ్యామిలీ వ్యవస్థే ఉండదని మనం అందరం ఫీల్ అవుతూ ఉంటాం. మనం వరల్డ్ లార్జెస్ట్ బడ్జెట్ స్కేల్ సినిమా ఏం పెట్టాడు, ఫ్యామిలీ ఎమోషన్ పెట్టాడు దాంట్లో. కానీ వాళ్ళు ఏంటంటే బడ్జెట్ ఎక్కువ ఉంది కాబట్టి సముద్రంలోకి వెళ్ళి కొట్టుకుంటారు, మనమేమో ఇక్కడ ఇంట్లో కొట్టుకుంటాం, ఇంకా కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటే ఆకాశంలో కొట్టుకుంటాం, అంతే తప్పితే కొట్టుకోవడానికి రీజన్ అయితే ఇదే. సార్ అంటే గోపిచంద్ గారిని నాకు తెలిసి మీ ఇద్దరు మంచి రేపం ఇంకెవరికి ఉండదేమో, ఎందుకంటే డైరెక్టర్గా ఒక యాక్టర్గా రెండు సినిమాలు తీసి మూడో సినిమా కూడా వస్తున్నారంటే, సో ఆయన క్యారెక్టర్ ఏ విధంగా ఉండాలో మీకు ముందే తెలిసిపోతుంది, అండ్ మీరు ఎలాంటి స్టోరీ తీసుకొస్తారో గోపిచంద్ గారు కూడా తెలిసిపోతుంటుంది. సో మెయిన్గా ఈ సినిమా దగ్గర వచ్చేసినప్పటికీ ఆయన క్యారెక్టరేషన్ ఏ విధంగా ఉండబోతుంది, ఆయన ఏ విధంగా ఛాలెంజ్ చేసుకున్నారు ఆయన క్యారెక్టర్? అంటే విక్కీ క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకే షేడ్లే కాకుండా ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పినట్టు యాక్షన్ సినిమా అని అంటే ఇంకోటి అలా యాక్షన్ లాగా ఉండకుండా ఇప్పుడు అన్ని షేడ్స్ ఉంటాయి. అంటే మనందరం కూడా యాక్టీస్గా అన్ని ఎమోషన్స్ రన్ చేస్తాం మన లైఫ్లో. ఇప్పుడు మాస్ అంటే మాస్ అని కాదు, ఇక్కడ మనం ఇంట్లో ఉన్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద అంత ఫ్యామిలీతో భోజనం చేసినప్పుడు వాడిదే, వాడు బయటికి వెళ్ళిన దొంగ అయినా బయట ఎంత గొడవలు చేసేవాడైనా ఇంటికి వస్తే ఫ్యామిలీ పర్సన్ అవుతాడు, బయట ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఆడ కొంచెం ఇది అవుతాడు, ఆడ కొంచెం గొడవలు వెళ్తే గొడవ ఎప్పుడు ఒకే మూడ్లో ఉండడు కదా ఎవరును. సో అట్లాగే అన్ని ఎమోషన్స్ని క్యారీ చేసిన నిజమైన హీరో, ఒకే ఎమోషన్లో ఉన్నవాడు హీరో ఏముంది? అన్నీ చేయాలి. అంటే ఒక కంప్లీట్ మ్యాన్ కంప్లీట్ హీరో ఎప్పుడవుతాడంటే
వాడు వాడి ఫ్యామిలీతో చాలా బ్యూటిఫుల్గా ఉండాలి, వాడి లవర్తో వాడు బాగా ఏదో ఉండాలి, వాడు వాడి ఫ్రెండ్స్ని బాగా చూసుకోవాలి, వాడు ఊరి కోసం ఏదైనా నిలబడాలి, ఇవన్నీ కలిపితే వచ్చినాడే హీరో అవుతాడు. సో నేను పాయింట్ ఆఫ్ వ్యూ అలా చూస్తాను హీరో అంటే. ఏదో ఒక 20 మంది 30 మంది నరికేయటం చంపేయటం హీరోయిజం అనేది నాకు ఉండదు. దానికి ఒక కాజ్ క్రియేట్ అవ్వకపోతే మాత్రం అది చేయలేను నేను. ఓకే సార్. సో మెయిన్గా రామబాణలో ఎమోషన్స్ ఎంతవరకు పీక్గా వెళ్ళబోతున్నాయి ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు? కళ్ళంటే నీళ్ళు వస్తాయి. అంటే నీళ్ళు అంటే చూస్తున్నప్పుడు ఒక ఎమోషన్. దానికి బిక్కీజే మేయర్ గారికి చాలా మార్కులు ఎక్కువేయాలి దాంట్లో. అంటే ఇప్పుడు ఆ ఎమోషన్ని బయటకు తీసుకురావడానికి కెమెరామెన్ ఫోటోగ్రఫీ వెట్రీ ఫోటోగ్రఫీ కానీ మన ఎక్స్ట్రా ఆర్ట్ డైరెక్షన్ కానీ కలర్స్ కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు అంటే మనకు తెలియకుండా ఒక సినిమా ఒక రకమైన కూల్నెస్ ఉంటుంది. దాంట్లోంచి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎమోషన్ అప్పుడు అంటే కళ్ళంటే నీళ్ళు అయితే గ్లిట్టర్ వస్తాయి ఆ ఎమోషన్కి. అంటే ఆ బ్రదర్స్ ఫ్యామిలీలో జరుగుతున్న ఇష్యూస్కి మాత్రం మనకి అది ఫీల్ అవుతాం మనం. అదైతే గ్యారంటీ ఇవ్వగలుగుతాం. అంటే సెకండ్ హాఫ్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది, ఆ ఎపిసోడ్లో అయితే మాత్రం ఇంకా అసలు మొత్తం అందరూ ఇన్వాల్వ్ అయిపోయి అలా చూస్తుంటారు. అంటే నిజంగానే జరుగుతుందా ఒక ఇంట్లో ఈ కథ, ఏదో సినిమా కోసం యాక్ట్ చేస్తున్నారనే ఫీలింగ్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఎక్కడో హైదరాబాద్లో ఏదో ఒక ఇంట్లో ఈ సీన్ జరుగుతుందేమో అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతుంది. భైరవి వ్లాగ్స్, సో భైరవి గారి క్యారెక్టర్ కానీ లేకపోతే ఆ యూట్యూబ్ ఛానల్, సో ఆ క్యారెక్టర్ ఎందుకు ఆ విధంగా డిజైన్ చేశారు? చాలా మంది ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. అంటే ఏం లేదు, ఇప్పుడు కలెక్టర్లో ఉంటారు అమ్మాయి. సో డెఫినెట్గా ఒక అమ్మాయికి ఏదో ఒక ప్రొఫెషన్ కావాలి. ఇప్పుడు కూడా సినిమాల్లో హీరోయిన్ ప్రొఫెషన్స్ ఎలా పెడుతుంటాం అంటే మన కథకి రిలేట్ అయ్యేలాగా మా పెడుతుంటాం. ఏ క్యారెక్టర్ ఏ ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ ఇంకోటి ఏది పెడితే మన కథ నెక్స్ట్ దానికి హెల్ప్ అవుతుందని చూసుకుంటే ఆ అమ్మాయి యాక్టివ్గా ఉండటం అదంతా కూడా ఒక చిన్న యూట్యూబర్గా అయితే నాకు బాగుంటుంది అనిపించింది. ఆ యూట్యూబర్ కథ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ జనరేషన్ ఇక్కడ కూడా యూజ్ అవుతుంది అనమాట మనకు. సో అందుకు మనం యూట్యూబర్గా సెర్చ్ చేస్తాం. అండ్ ఇదే కాకుండా సార్, ఈ ప్రతి సినిమాలో హీరోయిన్ కూడా ఒక చిన్న ఎర్రితనం కానీ అల్లరితనం కానీ చిన్న యాక్టివ్నెస్ కానీ ఏదో ఒకటి పెడుతూ తన నుంచి కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ పార్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ సినిమాలో మెయిన్గా డింపుల్ హైత కానీ చాలా ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఇప్పుడు సత్యను మన గెటప్ సీను చాలా మేజర్ రోల్స్ చేశారు ఇక్కడ. సో వాళ్ళంతా ఒక టీమ్గా చేసే అల్లరి అయితే చాలా యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళ మీద మళ్ళీ మన ఆలీ గారు మధ్య మధ్యలో ఎంటర్ అవ్వటం, సో వీళ్ళందరిలోనూ ఒక తెలియని ఒక ఫన్ అయితే బాగా క్రియేట్ అయింది. హీరోయిన్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది ఆ పార్ట్, ఆ గేమ్లో ఒక పార్ట్ తను కూడా. ఓకే సార్. సో మెయిన్గా ట్రైలర్ చూసిన వాళ్ళందరూ సావిత్రి గురించి బాగా మాట్లాడుకుంటారు. సో వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ ఎంత హైప్ అవ్వబోతుంది థియేటర్లో? అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆ ఇంట్లో, సో దాని ద్వారా వచ్చే ఫన్ ఏంటి అనేది మనం తీసుకుంటాం. డెఫినెట్గా కామెడీ అయితే వాళ్ళకి చాలా అంటే పగలబడి నవ్వుకునేలాగా కొన్ని పంచులు అయితే పడినాయి. సో మీరు పెట్టిన ప్రతి రూపాయి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పెట్టిన ప్రతి రూపాయి మాకు స్క్రీన్ మీద కనబడుతుంది ట్రైలర్లో. సో అంటే ఒక డైరెక్టర్కి ఎప్పుడు భుజం తట్టేవాళ్ళు ప్రొడ్యూసర్. సో మెయిన్గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో సపోర్ట్ కానీ, సో వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కానీ మెయిన్గా రామబాణంకి అంటే చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు గోపిచంద్ గారు ఇంతకుముందు చేసిన సినిమాలతో చూసుకుంటే సినిమా చూడగానే చాలా గ్రాండ్ ఇయర్గా అనిపిస్తూ ఉంటుంది. సో అది ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు ఒక హీరో కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక మార్కెట్ని చూసుకుని కాకుండా చాలా మంచి సినిమా తీయాలి, మంచి బడ్జెట్తో తీయాలని అనుకున్నప్పుడు వస్తూ ఉంటుంది. సో నా కెరీర్లో కానీ మన గోపిచంద్ గారి కెరీర్లో కానీ ఇది ఒక ప్రెస్టీజియస్ సినిమా కానీ చేయడం జరిగింది. దానికి మాకు బ్యానర్ బాగా సపోర్ట్ అయ్యింది. అంటే ఆ బ్యానర్ ఏంటంటే ఒక ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీలాగే తీస్తున్నారు కాబట్టి విశ్వ గారు వివేక్ గారిని. సో వాళ్ళు ఎప్పుడు కూడా నాకు ఈ బడ్జెట్ ఎక్కువైపోతుంది తగ్గించండి ఇదని ఎప్పుడు అనలేదు. ఎందుకంటే నేను కూడా అంత వేస్టేజ్ ఏమి చెయ్యి, మనం కావాల్సింది తీస్తుంటాము. సో కావాల్సింది తీసినప్పుడు వాళ్ళు కూడా కాదని లేక అవుట్పుట్ చూసి చాలా ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అయ్యారు. అసలు విశ్వ గారు అయితే ఇంటర్వెల్ ఎపిసోడ్ చూసి సార్ ఏంటిది క్వాలిటీ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంటే మనం పెట్టిన ప్రతి రూపాయి వేస్టేజ్కి అవ్వకుండా స్క్రీన్ మీద వచ్చినప్పుడు మనకి ఆ హ్యాపీనెస్ ఉంటుంది, ఆ హ్యాపీనెస్ వాళ్ళకు ఉంది ఈరోజు. ఎస్ సార్. సో ఇప్పట్లో ఆడియన్స్ థియేటర్లోకి వెళ్తున్నప్పుడు మెయిన్గా డైరెక్టర్ మేకింగ్, డిఓపి విజువల్స్, మ్యూజిక్ డైరెక్టర్ ఒక్క బీజియం, సో మెయిన్గా మిక్కీ జయమేర్ గారు ఇలాంటి ఒక ఫ్యామిలీ మా స్టోరీకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మేము ఎక్స్పెక్ట్ చేయాలి? యాక్చువల్లీ ఇందాక చెప్పాను ఆ పాయింట్, ఆయన మిక్కీ గారు ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యారండి. ఎందుకంటున్నా అంటే కొంచెం ఆయన ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా పలికిస్తారు. ఇప్పుడు మనకి మన మనలో ఉన్న బాధను కానీ ఒక ఆనందాన్ని కానీ మనకున్న దీన్ని కానీ బయట తీసుకొచ్చేది ఏంటి ఇప్పుడు మ్యూజిక్. అంతేగా నువ్వు ఫ్రెండ్స్తో వెళ్ళి సరదాగా బయటకు వెళ్తే ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తావు, ఫ్యామిలీస్ అందరూ సంగీతంలోకి వస్తే అక్కడ ఒక. సో మ్యూజిక్ అనేది మన అందరికీ లోపల ఒక పార్ట్ అది. సో ఆ మ్యూజిక్తో ఏమవుతుందంటే మనం తెలియని ఎమోషన్స్ బయటకు వస్తూ ఉంటాయి. దానికి మిక్కీ జే మేయర్ ఆయన ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్స్, ఆయన ఇచ్చిన దీనికి ఆ స్క్రీన్ మీద వాళ్ళు పడుతున్న బాధని ఎన్హాన్స్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. సో ఇలా ఉండగా ఒక మంచి కోల్కతా బ్యాక్డ్రాప్లో ఒక మంచి తెలంగాణ లిరిక్స్తో ఒక మంచి మాస్ సాంగ్ మాకు ఎందుకు వినబడుతుంది, దాని వెనకాల చిన్న స్టోరీ మాకు తెలియాలి.
అంటే యాక్చువల్లీ ఐఫోన్ సాంగ్ కదా. యాక్చువల్లీ మనం డ్యూయేట్ కోసం అని చెప్పని ఫస్ట్ ఒక ట్యూన్ అనుకున్నాము, దానికి లిరిక్స్ రాయాలి. నా మైండ్లో ఒక టైప్ ఆఫ్ లిరిక్స్ కొంచెం క్యాచీగా ఉండాలి, కొంచెం యూత్ఫుల్గా ఉండాలని నేను ట్రై చేస్తున్నాను. మన కాశర్ల శ్యామ్ ట్రై చేస్తున్నాడు, రాస్తున్నాడు, ఆప్షన్స్ పంపిస్తున్నాడు, ఇది కాదు ఇంకేదో కావాలి అని చెప్పని ఇలా మాటల మాటల్లో నా దగ్గర కొన్ని లిరిక్స్ ఇదిగా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది ఏదో కొన్ని లిరిక్స్ చెప్పారు రఫ్గా. అప్పుడు తను ఏమన్నాడు, అన్న నాకు ఇలాంటిది నా దగ్గర ఒక సాంగ్ ఆల్రెడీ కొంత రాసి పెట్టింది ఉంది, ఒకసారి అది బాగుందంటే దాన్ని వర్క్ చేయించాను. అయితే అర్జెంటుగా పంపించాను. అప్పుడు అది పంపించాడు. పంపిస్తే నాకు వినగానే అతను పాడతాడు కాబట్టి పాడగానే క్యాచీగా అనిపించింది, బాగున్నాయి ఓ లిరిక్స్ అదంతా అని. అప్పుడు అది గోపిచంద్ గారు వాళ్ళు కూడా వినిపిస్తే వాళ్ళు కూడా బాగుంది అన్నారు. అప్పుడు మిక్కీ గారు పంపిస్తే ఆయన బాగుంది సార్ దీన్ని మనం వర్కౌట్ చేద్దాం అని చెప్పని దాన్ని అప్పుడు మనం ఇంకా ట్యూన్గా మ్యూజిక్ అదంతా యాడ్ చేసి ఇచ్చేటండి. ఓకే సార్, సో సినిమా మేము చూస్తున్నప్పుడు లీడ్ రోల్స్కి ఆటోమేటిక్గా మేము కనెక్ట్ అవుతూ ఉంటాం. సో సినిమాలో ఎంత లెంతి రోల్ ఉందని కాకుండా రోల్కి ఎంత ఇంపాక్ట్ ఉంది అనేది కొన్ని చూస్తూ ఉంటాం. సో ఈ సినిమాలో అలాంటి ఇంపాక్ట్ ఉన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ, సో అలాంటి రోల్స్ మేము ఎంతవరకు చూడగలం, ఎవరెవరు అంటే మెయిన్ రెండు జంటలు తీసుకుంటే గోపీచంద్ గారు డింపుల్ హయాతి, మళ్ళీ నెక్స్ట్ ఏమో జగపతి బాబు గారు ఖుష్బు, వీళ్ళిద్దరు. వాళ్ళు కాకుండా మనకి ఈ సినిమాలో మన వీళ్ళకి సపోర్టింగ్గా ఆలి వీళ్ళందరూ కమెడియన్స్ నేను చెప్పాను ఆల్రెడీ. శుభలక్ష్ సుధాకర్ గారు మంచి క్యారెక్టర్, సపోర్టింగ్ క్యారెక్టర్. ఆయన ఆ ఇంట్లో అందరికీ బాబాయ్లో ఉంటే చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఆయన అలా పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఇరగదీస్తుంది ఆయన, అంటే నిజంగానే ఎమోషన్ ఫీల్ అవుతూ ఉంటాడు మనకి. ఆయన తోటి చాలా ప్లస్ అవుతుంది. ఇంకా సత్య గెటప్ సీన్ ఓకే. మనకు విలన్స్ వస్తే తరుణ్ అరోరా చాలా బాగా చేశాడు. తరుణ్ అరోరా కూడా యాక్షన్స్ అంటే తనకి హీరోకి జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. నాజర్ గారు చాలా మంచి క్యారెక్టరు. అలాగే కృష్ణన్ అని చెప్పని మలయాళ ఒక ఆయన కలెక్టర్ విలన్ ఒకటి చేశాడు అతను. చాలామంది రాజా రవీంద్ర గారు చేశాడు. అంటే క్యారెక్టర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సినిమాలో. ఇప్పుడు ఆడియన్స్ పర్సెప్ అంటే ఆడియన్స్ వ్యూ పాయింట్ ఎలా ఉంటుందంటే, ఏదైనా డైరెక్టర్ ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక సినిమా తీస్తే ఆ సినిమా చూసినప్పుడు ఆడియన్స్ అరే డైరెక్టర్ ఫామ్లో లేరు, కొంచెం వెనకబడిపోయారు, అప్గ్రేడ్ ఫామ్లో లేరు, ఇప్పుడు ఎలా ట్రెండింగ్ నడుస్తుందో ట్రెండ్లో లేరు ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. సినిమా చూసినప్పుడు సినిమా బాగున్నప్పుడు సినిమా చూస్తున్నప్పుడు సార్, కొన్ని సినిమాల గురించి సినిమా చూసినప్పుడు ఎందుకు అనుకుంటాడు, సినిమా చూసాడు బాగా తీయకపోతే అనుకుంటాడు. ఒకవేళ సినిమా చూసి వచ్చాక, సో అంటే సినిమా ఆడియన్స్కి అంతగా కనెక్ట్ అవ్వకపోతే ఇలాంటి మాటలు కొన్ని వస్తూ ఉంటాయి సార్. సో శ్రీవాస్ గారు అలాంటి మాటలకు కానీ లేకపోతే ఆ టెక్నాలజీకి కానీ ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు మీరు? అసలు టెక్నాలజీ గురించి మాట్లాడితే ఇంకా అసలు నేను నా నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్ ఇప్పుడు కూడా. ఎందుకంటే సాక్ష్యం అనే సినిమాలో 360 డిగ్రీస్ కెమెరా యూజ్ చేసి నేను షార్ట్స్ తీస్తాను. అప్పుడు అంటే దాన్ని హీరో దాంతో కొంచెం వీడియో గేమింగ్ ప్లేట్స్ తీస్తూ ఉంటాడు. సో ఆ టెక్నాలజీ అనేది నెక్స్ట్ లెవెల్. అసలు ఆ టెక్నికల్గా ఏంటి, సీజీలు ఏంటి, అదేంటి అనేది అసలు అది ఇప్పుడు పెద్ద ఇష్యూ కాదు మనకి. అంటే టెక్నాలజీ అని కాదు, ఇప్పుడు ఆడియన్స్ ఫీల్ అవ్వటం అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫామ్లో లేడు అని అంటాం, లేదంటే సినిమా గ్యాప్ వచ్చిందంటాం. ఇదంతా ఏంటంటే మన క్రికెటర్స్ ఉంటారు, ఇప్పుడు సచిన్ సెంచరీ కొట్టి నెక్స్ట్ సెంచరీకి నెక్స్ట్ గేమ్లో పోతే వెంటనే కామెంట్ చేస్తారు. అంటే మనకు నోటి తోలుగలు చాలామంది ఉంటారు కదా, అంటే అవన్నీ రియాక్ట్ అవ్వటం మొదలు పెడితే మన ప్రొఫెషన్ ఇప్పుడు మనం ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అక్కడెక్కడో అసలు కనీసం మా ఎవరిని కనీసం కలవటం కూడా కుదరలేనోడు కూడా ఎక్కడో ఉండి వాడు అక్కడి నుంచి ఎక్స్ప్రెస్ చేయొచ్చు బాగా. అంటే కొంతమంది పాజిటివ్గా కంటెంట్ అయ్యి ఉండి ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ ఉంటారు. ఫ్రస్ట్రేటెడ్ కొంతమంది చూస్తుంటాం వేరే వాళ్ళ కాంటెంట్స్, ఆ కింద కామెంట్స్ చూస్తూ ఉంటే అసలు ఆడి పాపం పెట్టిన వీడియోకి ఈడు మాట్లాడేదానికి అసలు సంబంధం ఉండదు. సో అలాగా ఎవడో ఏదో ఫీల్ అయ్యిందని మనం ఏం చెప్పలేం కానీ, బట్ ఒకటి ఏంటంటే ఒక్కోసారి గ్యాప్ రావచ్చు, ఒక్కోసారి వెంట వెంటనే 2 సినిమాలు చేయొచ్చు. ఇండస్ట్రీలో ఇదంతా చాలా కామన్ ఇది. అంటే ఇప్పుడు మన బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, మన ఎవరు మన మా ఫ్రెండే, అతను చాలా మంచి హిట్ తీసాడు, మంచి ఛాన్స్ ఉంది, 3-4 ఇయర్స్ నుంచి మా సినిమా సెట్ అవ్వట్లే, అంటే అనుకున్న మళ్ళీ ఇది అవుతా అది అవుతా అది అవుతాం, అది పెద్ద విషయం అని అనిపించదు నాకు. అంటే ఎవరో ఏదో ఇలా అనుకుంటారంటే, బట్ సినిమా చూసినప్పుడు దీన్ని ఇంకో రకంగా చూస్తే ఏమవుతుందంటే, సినిమా చూసినప్పుడు ఇంత మంచి సినిమా చూసామనే ఫీలింగ్ అయితే మాత్రం మనం ఇవ్వగలుగుతాం. సో మెయిన్గా ఈ క్వశ్చన్ ఎందుకు అడిగండి సార్, మీరు సాక్ష్యం సినిమా తీసినప్పుడు మీరు ట్రెండ్లో ఉన్నారు, ఆడియన్సే ట్రెండ్లో లేరు అప్పుడు. సో వన్స్ అది టెలివిజన్లోకి వచ్చిన తర్వాత అయ్యో ఇలాంటి సినిమాని మేము థియేటర్లో ఎందుకు ఎంకరేజ్ చేయలేదని చాలామంది బాధపడ్డారు. అవును, సో అందుకే ఈ డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు మనకి సాక్ష్యం సినిమా ప్రళయ అనే ఒక యూట్యూబ్లో మన అప్లోడ్ చేసి పెట్టారు, మనం చూస్తే 98 మిలియన్ వ్యూస్ ఉంది. అది స్టిల్ చూస్తూనే ఉంటారు, దాంట్లో కామెంట్స్ పెడుతూ ఉంటారు, అది చూసినప్పుడు తిట్టుకుంటూ ఉంటాం మనం. అంటే పాపం వాళ్ళు నార్త్లో వాళ్ళు చూస్తారు కదా,
అంటే అక్కడ ఉన్న కామెంట్స్ చూస్తుంటే ఎంత పాజిటివ్ గా ఉంటారు. మళ్ళీ ఒకసారి ఏంటంటే థియేటర్స్ లో మనం అనుకున్నట్టు అనుకున్న రేంజ్ కి రాదు, అది మన చేతిలో ఉండదు. అది సో విష్ ఆల్ ద సక్సెస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్. చూస్తావు మరి తప్పకుండా సార్. యా డెఫినెట్లీ సార్. సో మే 15 గైస్ మీరందరూ కూడా రామబాణం సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.